చూసారు కదండి ద్రాక్ష మొక్క ప్రూనింగ్ మీకు అర్థమైపో ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు వచ్చాను, దాదాపు 2-3 గంటలు అయిపోయింది. మీకు చూపించేది ఒక 15-10 నిమిషాల్లో చూపిస్తాం, లేదా 20 నిమిషాల్లో వీడియోని బట్టి. కానీ ఈ లోపల మేము ఎంత వర్క్ చేస్తామంటే, ఎంత హార్డ్ వర్క్ అవుతుందంటే, నిజంగా మీకు చూపించకుండా అయినా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇలా చూపించేటప్పుడే ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మీకు చూపిస్తూ చేయాలి కదా ప్రతిదీని. చూసారా ఇవన్నీ గుర్తులు వచ్చేసినాయి, లేట్ చేశాను. లేకపోతే అది ఆకులు ఆల్చేసినప్పుడే నేను ప్రూనింగ్ చేసేసి ఉంటే సరిపోదును. ఎప్పుడైతే ప్లాంట్ దానికి కావాల్సిందంతా ఉంచుకుని ఆకు అంతా రాల్చేసుకుని మళ్ళీ కొత్త చిగులు రావడం, మీకు ఇంతకుముందు నేను పాత వీడియోలో అంటే ద్రాక్ష మొక్క గురించి హార్వెస్ట్ చేసినప్పుడు పెంచినప్పుడు కూడా చెప్పాను ఈ విషయం మీకు. ఈ స్టెమ్ని తీసేసాను కదా, దీన్ని మళ్ళీ మనం కొత్త మొక్కలు గ్రోత్ చేసుకోవచ్చుమాట. ఇవి ఎలాగంటే ఇలా మనం పెట్టేసి కొంచెం సాయిల్లో ఈ కనుపులు అనేవి చూసారు, ఈ కనుపుల దగ్గర నుంచి మనకి రూట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంకా కవరు చాలాసేపు కష్టపడ్డానండి, తీద్దామని ప్రయత్నించాను, ఎక్కడ నా వల్ల కాలేదు. ఇంకా చింపకు తప్పలేదు కవరు, చింపేశాను ఇంకా. అయితే ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది కరెక్ట్గా లేనట్టే కదా సాయిల్. టోటల్గా చాలా ఆవేశం వచ్చిందండి, ఇది గొట్టంతోటే లాగుదామని చాలా ట్రై చేశాను, అవ్వలేదు. ఇంకా బద్దలు కొట్టడం తప్పలేదు మాకు ఇది. అది ఫస్ట్నే అసలు ఈ పని చేయకూడదు. చూడండి దీని షేప్ చూడండి ఎలా వచ్చిందో, దీని షేప్ చూసారా రాడ్ అయిపోయింది. ఇంకా అసలు రూట్ అనేది సాయిల్ కూడా చూడండి, అసలు మొత్తం కంపోస్ట్ వేసి పెట్టాను అన్నమాట అప్పుడు కూడా, అసలు ఏమీ లేదండి. ఇంకా ఫైనల్గా దీని షేప్ అయితే ఇలా వచ్చిందండి. ఏంటంటే ఇంత పైకి ఉంది కదా, ఇది ఏమీ ఉండదు అన్నమాట, ఇదంతా సగం సగం అయింది కాబట్టి. ఇలా పెట్టేయచ్చా మొక్క అని మీకు డౌట్ రావచ్చు. వేడి అయితే లేనప్పుడు, మనం కంపోస్ట్ చేసుకుంటున్నప్పుడు సాయిల్లో వేడి లేనప్పుడు మొక్క ఏ మొక్కైనా పెట్టేసుకోవచ్చండి. అంతేకాకుండా మనకి శీతాకాలం కూడా, అంటే శీతాకాలం చల్లగానే ఉంటుంది కాబట్టి ఆ వేడి ఏమైనా కుంచు ఉన్న టెంపరేచర్ మొక్కకైతే వేరుకైతే ఇబ్బంది ఉండదు. అదే మీరు పచ్చిది ఏదైతే వేడి ఎక్కువయ్యి ఆ మొక్క వేరు అనేది అయితే డిస్టర్బ్ అయ్యి చచ్చిపోతుందన్నమాట, అంటే ఆ వేడి తట్టుకోలేక. ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తానంటే ఇంకా ఎక్కువ ఈల్డ్ తీసుకుందామని. మరి ఇది నన్ను ఏం చేస్తుందో మరి నాకు తెలియదు. ఈ మొక్క అయితేనే ముంచుతుందో తేలుతుందో, కొంచెం మనం పడ్డ శ్రమకి ఇది బాగా కాస్తే ఎంజాయ్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. నమస్తే, నేను విసియా, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడు మనం కొత్త కొత్తగా మన గార్డెన్లు అన్నీ పెంచుకుంటూ ఉంటాం, హార్వెస్ట్లు చేసుకుంటూ ఉంటాం, అలాగే మనం పెట్టిన సాయిల్లో కొంతవరకు మన క్రాప్ వచ్చిందంటే ఇంకొంచెం డెవలప్ చేయాలనుకుంటాం కదా. అలాగే ద్రాక్ష మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ మొక్కని మనం పెంచే విధానం గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, అలాగే హార్వెస్ట్ కూడా చేసిన వీడియో కూడా చేశాను, అవి చూడండి. నేను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నాను అంటే, సాయిల్ కొత్త వాళ్ళకి తెలియదు కదా, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే ముందు నుంచి అయితే తెలుస్తుంది ఎప్పటి నుంచో మారుద్దాం మారుద్దాం ఇప్పుడు దాకా గడుపుకొచ్చేసాను. యాక్చువల్గా అయితే ముందు నెలలోనే మనం మార్చేసుకోవాలి, కానీ కొంచెం లేట్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చిగురు వచ్చేసిందండి. ఇంకా ఈ చిగురు అది కాకుండా వేరేగా, అంటే మనం ఇప్పుడు ఇందులో మామూలుగా నేను బ్లాక్ కవర్లో పెట్టాను అనమాట, చూసారా ఈ కవర్లో పెట్టాను. దీన్ని మనం రీపాట్ చేసుకుందాం, దీనికి సాయిల్ ఎలా పెట్టాలి, నేనేమి కలిపి పెడతాను, నెక్స్ట్ టైం మనం ఎలా హార్వెస్ట్ చేసుకోవాలన్నది ఈరోజు అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోకి మనం స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది అన్నది. అయితే మనం వెళ్ళిపోదాము. ఇక్కడ అంతా చూసారా తీగ, ఇది చూసే ఇక్కడ ఎంత పెద్ద పాకలేదులేండి, కొంచెం బాకింది. అలాగే క్రాప్ అనేది స్టార్ట్ అయిపోయింది, కాసేసింది, నేను మళ్ళీ హార్వెస్ట్ చేసేసుకున్నాను. చాలా స్వీట్గా ఉంటుంది బ్లాక్ మట. అయితే ద్రాక్ష మొక్క ఎప్పుడు కూడా మనం క్రాప్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలంట. నాకు తెలియక నేను అంటే చిన్న మొక్కను తీసుకొచ్చి పెట్టాను, ఈ నల్ల ద్రాక్ష మట. దీన్ని మనం ప్రూనింగ్ చేసేసుకుంటే మళ్ళీ చక్కగా కొత్త చిగులతో పాటు పోత అనేది స్టార్ట్ అవుతుంది. చూసారా ఇవన్నీ గుర్తులు వచ్చేసినాయి, లేట్ చేశాను. లేకపోతే అది ఆకులు ఆల్చేసినప్పుడే నేను ప్రూనింగ్ చేసేసి ఉంటే సరిపోదును. ఎప్పుడైతే ప్లాంట్ దానికి కావాల్సిందంతా ఉంచుకుని ఆకు అంతా రాల్చేసుకుని మళ్ళీ కొత్త చిగులు రావడం, మీకు ఇంతకుముందు నేను పాత వీడియోలో అంటే ద్రాక్ష మొక్క గురించి హార్వెస్ట్ చేసినప్పుడు పెంచినప్పుడు కూడా చెప్పాను ఈ విషయం మీకు, ఆకులు రాల్చేసుకుంటుందని. అలాగే రాల్చేసుకుంది, మళ్ళీ కొత్త చిగురు స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్ట్ అవ్వకుండా ప్రూనింగ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు అయినా సరే ఇంకా చేసేస్తానండి, ఇంకా చేసేసి సాయిల్ మారుస్తాను అనమాట. గుర్తులు అయితే చూడండి మనకి కొంచెం
పెద్ద సైజ్ అయితే వచ్చింది ఇదిగో ఇక్కడ చూసారా ఇక్కడ ఉన్నాయి. ఇది ఎంతవరకు వెళ్ళిందో కొత్త చికిలు ఎక్కడైతే స్టార్ట్ అయిందో వచ్చింది. కానీ ఈ గుత్తులు అయితే పెద్ద నాకు తెలిసి పెద్ద ఎక్కువ రాలేనట్టేనండి ఇవి. మనకి ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రూనింగ్ చేసేసి దీనికి సాయిల్ నేను మారుస్తాను. ఆ సాయిల్ మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పుగా ఉన్నది కొంచెం పెద్ద కంటైనర్ తీసుకోవాలి. నేను 2 సార్లు మార్చాను దీన్ని. సెకండ్ టైం మార్చినప్పుడు బాగానే క్రాప్ వచ్చింది కదా. థర్డ్ టైం కూడా ఇంకా బాగా పెట్టుకుంటే బ్లాక్ టబ్లో పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. లేదంటే బ్లూ డ్రమ్లో కూడా పెట్టుకున్నా కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. అయితే ఇంకా నేను ప్రూనింగ్ ఎక్కడ వరకు చేసేస్తాను అంటే మీకు చూపిస్తాను. ఇవేమి ఇంకా ఇక్కడ మనకు చూడండి, స్టార్టింగ్ ఇలా చూపించు. మనకి ద్రాక్ష మొక్క చాలా ఈజీగా మెయింటెనెన్స్ అనమాట. మనకి పెద్ద ఏమి తెగుళ్ళు అని ఏమి ఆశించదు. అయితే ఇక్కడ మటుకు మనం చూడండి 2 స్టెమ్లు అనమాట. 2 స్టెమ్లు అయితే వచ్చినాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ కూడా వచ్చేసినాయి. ఈ 2 ఉంచేస్తాను, ఇంక పెద్ద ఎక్కువ చేయను. ఇవి చూసారు, ఈ బ్రాంచ్లు తీసేస్తాను. మనకి ఇవి చివరిని వచ్చిన ప్రతి ఇది కూడా తీసి పడేస్తాను. ఇవన్నీ ఉంచనమాట, ఇంకా సపోర్ట్ చేయను. ఇవన్నీ తీసేసి మనకి ఇంకా సింపుల్గా ఇవెంత బలం తీసేసుకుంటుందండి మొక్క. మనకి ఎప్పుడైనా సరే ద్రాక్ష మొక్కకి ఎప్పుడు కూడా ప్రూనింగ్ అనేది చాలా అవసరం అన్నమాట. మనకి ఒక క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసేసుకోవాలి. నేను లేట్ చేశాను. అంటే కంపోస్ట్లు అంటే మనం కిచెన్ వేస్టేజ్ కూడా బాగా పనిచేస్తుందండి ప్లాంట్స్కి అయితేని. కౌ మాన్యూర్ అది ఎలా పనిచేస్తుందో మనం వండుకునే కూరగాయలు పండ్లు తుక్కులు ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇది ఎక్కడ వరకు ఉందో చూస్తాను. ఈ సెకండ్ స్టెమ్ మనకి ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది, ఇది ఎంతో లేదు, ఇంక తీసేస్తాను. ఈ స్టెమ్ అయితే ఎంతో లేదు కదా, ఈ స్టెమ్ని తీసేసాను కదా. దీన్ని మళ్ళీ మనం కొత్త మొక్కలు గ్రోత్ చేసుకోవచ్చుమాట. ఇవి ఎలాగంటే ఇలా మనం పెట్టేసి కొంచెం సాయిల్లో ఈ కనుపులు అనేవి చూసారు, ఈ కనుపుల దగ్గర నుంచి మనకి రూట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ కనుపుల దగ్గర నుంచి అయ్యి రూట్స్ అనేవి ఏర్పడతాయి. వీటిని మనం స్టెమ్స్ని గ్రోత్ చేసుకోవచ్చు. నేనైతే చిన్ని మొక్కను తీసుకున్నానండి. ఇంతే ఇంత మొక్కను పెంచాను అనమాట. ఇంత మొక్క కొంచెం పెరిగింది, కవర్లో పెంచుతున్నాను, కవర్లో పెట్టాను. కవరు ఇంకా అంటే మనకు స్టాండర్డ్ మొక్కలకి ఎప్పుడు కూడా కవర్ల కన్నా టబ్బుల లాంటివే బెస్ట్ అన్నమాట. అప్పుడు మన దగ్గర అవైలబుల్గా లేక నేను అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి ప్రూనింగ్ చేసేస్తాను, ఇంకెక్కడ కట్ చేసేస్తున్నానండి. పూత మీద ఉన్నా కూడా ఇదిగోండి తీసేసాను చూసారా. ఇంకా వీటిని కూడా ఉంచదలుచుకోలేదు, తీసేస్తాను. ఇదిగోండి ఇది తీసేసి ఇంకా ఇది ఉంచుతాను అంతే. ఇంకెక్కడి నుంచి వచ్చే చిగుళ్ళు పాకించడానికి అవకాశం ఉంటుంది. ఇవి మొత్తం పాకేస్తుంది కదా, ఇదంతా పాకేస్తుంది. పెద్ద ఏం కాదులేండి, తీసేస్తానండి ఇంకా ఇదంతా. ఇదిగోండి గుత్తులు చూసారా, ఇంక ఇవన్నీ మనకి ఈ కనుపుల దగ్గర మనకి రూట్స్ అనేవి వచ్చి చక్కగా మళ్ళీ పెరుగుతుంది. ఇవి డెవలప్ చేస్తాను, వీలుంటే అవకాశం ఉంటే చేస్తాను. ఇప్పుడైతే మటుకు ముందు దీని సంగతి చూద్దాం, లేట్ అయిపోతుంది కదా ఇంకా మనకి. కానీ చాలా ఈజీగా పెంచచ్చండి మన టెర్రస్ మీద అయితే. దీనికి కావాల్సిన ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే సాయిలే, నేను కొత్తగా ఏమి చెప్పట్లేదు. కానీ ఇంకొంచెం ఫర్టిల్గా మనకి కిచెన్ వేస్టేజ్ అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కిందకి దించేసి దీంట్లో ఉన్న సాయిల్నితో సుద్దా మనం కిందకి దిమ్మరించేద్దాం. అయితే ఇప్పుడు మనం ఇది కవర్లోంచి తీయాలండి. ఈ సాయిల్ బాగా రాడ్ అయిపోయిందన్నమాట, ఇరుకైపోయింది కూడాని. అయితే ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే కిచెన్ వేస్టేజ్ సగం సగం అయిన కంపోస్ట్ అన్నమాట. ఫుల్గా అయిపోతుంది ఇంకా, మనం మొక్క పెట్టుకునేటప్పటికి ఇంకా బాగా అయిపోతుంది అన్నమాట ఒక నెల అయ్యేటప్పటికి. కాబట్టి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, దీన్ని అంతా వాడను, సగం వాడతాను, సగం కౌ మాన్యూర్ పక్కన పెట్టాను చూడండి. అక్కడ పక్కన పెట్టాను చూసారా, ఆ కౌ మాన్యూర్ తీసుకున్నాను అన్నమాట. మనకి అది తడిగా ఉందనుకుంటారేమో, పిడకలు ఎండిపోయినవి ఉంటాయి చూసారా, అది వాటర్లో నానబెట్టి ఆ సోక్ అయిన తర్వాత వాటిని బాగా పొడి పొడిలాడితే వచ్చేస్తుంది మనకు నానిపోయిన తర్వాత. అలాగే వర్మి కంపోస్టు, ట్రైకోటర్మా, అలాగే మనకి బోన్ మీలు,
అలాగే నీమ్ కేకు. ఈ ఇవన్నీ ఉండవలసినాయే. లాంగ్ అంటే పళ్ళ మొక్కలు కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మొక్క కూడా తట్టుకోవాలి, ఏరుకుళ్ళు అది రాకుండా. మన ట్రైకోటర్మ్ అది వాడాలి, వేపపిండేమో పురుగది వేరు పురుగది లేకుండా. అంటే పాత సాయిల్నే మనం చేస్తూ ఉంటాం కదా, కొత్త సాయిల్ అయితే కాదు, పాత సాయిలే కాబట్టి మనకు ఆ వేరు పురుగు లాంటివి అవి రాకుండా ఉండడానికి కంపల్సరీ ఇవన్నీ వాడవలసినాయే. ఇప్పుడు నేను ఇది కవర్లోంచి తీసేస్తున్నాను. మనకి కష్టమే అవుతుంది ఇది, నాకు ఇది ఒక్క నిమిషం అండి. చూసారా మనకి రూట్స్ ఎంత బాగా అయిపోయినాయో, అదే మట్టి చూసారా, ఇంకా అసలు బలం లేదన్నమాట, చీమలు కూడా చేరిపోయినాయి. అయినా ఇది పప్పు దాని ప్రయత్నం అది చేస్తుంది అన్నమాట, ఇవ్వాలి కాబట్టి అది ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటున్నాం కాబట్టి. అడుగునైతే మట్టి ఎంత చమ్మగానే ఉంది, రూట్స్ అయితే చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇంకా కవరు చాలాసేపు కష్టపడ్డానండి, తీద్దామని ప్రయత్నించాను, ఎక్కడ నా వల్ల కాలేదు. ఇంకా చింపక తప్పలేదు, కవరు చింపేశాను ఇంకా. అయితే ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది కరెక్ట్గా లేనట్టే కదా, సాయిల్ బాగా రాడ్ అయిపోయి ఎలా ఎంతో చూసారా. ఇది పెట్టింది ఫస్ట్ టైం, అప్పుడు బాగానే పెట్టాను, దాన్ని బలవంతా తీసేసుకుంటే ఇంకేముంటుంది లేండి. ఇంకా మళ్ళీని ఇప్పుడు దీన్ని మారుస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనకి ఇది టైం పడుద్ది, ఇదంతా కూడా తీసేసి మీకు చూపిస్తాను. టోటల్గా చాలా ఆవేశం వచ్చిందండి, ఇది గొట్టం తట్టే లాగుదామని చాలా ట్రై చేశాను, అవ్వలేదు. ఇంకా బద్దలు కొట్టడం తప్పలేదు మాకు ఇది. అది ఫస్ట్నే అసలు ఈ పని చేయకూడదు, కానీ అప్పుడు పైన పెట్టడం వల్ల సరిపోలేదని పెట్టాను అన్నమాట. ఇది అంటే రూట్ చిన్నగా ఉన్నది, ఇప్పుడు ఇచ్చినప్పుడు కింద కిచెన్ వేస్టేజ్ పెట్టి పైన ఇది వేసి అందులో మట్టి వేసి పెట్టాను అన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ గొట్టం అలా పాతుకుపోయి అలా కవర్ దాకా కూడా అయిపోయింది. ఇప్పుడు టబ్లోకి వచ్చేసరికి చూడండి దీని షేప్ చూడండి ఎలా వచ్చిందో, దీని షేప్ చూసారా, రాడ్ అయిపోయింది. ఇంకా అసలు రూట్ అనేది సాయిల్ కూడా చూడండి, అసలు మొత్తం కంపోస్ట్ వేసి పెట్టాను అన్నమాట అప్పుడు కూడా, అసలు ఏమీ లేదండి, ఇంకా నిర్జీవం అయిపోయింది మట్టి కూడా. ఇప్పుడు ఈ మట్టిని మళ్ళీ మనం వేస్ట్ డీకంపోజర్ వాటర్ తోటి తడిపితే ఉంటే కొంచెం ఏమైనా మళ్ళీ జీవం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మట్టిని ఇంకా నేను యూజ్ చేయను. ముందైతే ఈ మట్టే వేసుకుందాం కొంచెం అనుకున్నాను, ఇంకా మొత్తం నేను ఆ కిచెన్ వేస్టేజ్లోనే పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. మళ్ళీ నిర్ణయం మారిపోయింది అన్నమాట, దాంట్లోనే కొంచెం వర్మి కంపోస్ట్ అది కలిపి కోమైనర్ కలిపేసి పెడతాను, ఇలాగే పెట్టేస్తాను. ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయను, నేను రూట్ని అయితే తీసేస్తాను, ఇది పక్కకు జరిపేసి ఇవన్నీ మీకు మళ్ళీ చూపిస్తాను. మనం బ్లాక్ టాప్ తీసుకున్నాను, హోల్స్ పెట్టుకున్నానండి, ఈ హోల్స్ క్లోజ్ చేసేస్తున్నాను. వాటర్ ఇలాగా మట్టి అడ్డుపడితే ఆ హోల్స్ అనేవి మూసుకుపోతాయి కాబట్టి వాటి కింద రాళ్ళు పెట్టేస్తే నీళ్ళు అనేవి వెళ్తాయి అన్నమాట. ముందు మెయిన్ ఇది ఇంపార్టెంట్, లేదంటే మన సాయిల్లో వాటర్ వెళ్ళకపోతే మనకి ఆ రూట్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఫంగస్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఎర్రకొరక చేసిన ఈ కంపోస్ట్ ఉంది కదా, ఈ కంపోస్ట్ చెత్త కూడా అడుగును కొంచెం వేసేస్తాను. ఈ సగం సగం వేసింది కూడా వేసి పడేస్తే కొంచెం ఆకులు లాంటివి అదిని మనకి అడుగున ఈజీగా నీళ్ళు వెళ్ళిపోవడానికి మట్టి కాకుండా ఓన్లీ లీవ్స్ వేసేస్తాను అన్నమాట. చూస్తున్నారు కదండి ఇక్కడ ఆకులు ఇవన్నీ వేసేస్తున్నాను అన్నమాట. సగమైన కంపోస్ట్లో నేను పెడుతున్నాను అన్నమాట. ఈ ద్రాక్ష మొక్క ఎలా డెవలప్ అవుతుంది అన్నది మనం చూడాలి. ఇది ఇంతకు ముందు కూడా ఇలా నేను చాలా మొక్కలను పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే అసలు యాక్చువల్గా అయితే ఇంకా లెక్కగా ఇది మీకు చెప్పచ్చు, ఇంకా నేను ఆ లెక్కలు ఏం చెప్పట్లేదు. 50% సాయిల్ 50% కంపోస్ట్లు అన్నాను కదా, ఇంచుమించుగా నేను అలాగే తీసుకున్నాను. ఇదంతా కౌమాన్యూర్ అండి, ఇది కూడా వేసేస్తాను. మట్టితో కలిపేసి కూడా పెట్టచ్చు, నేను ఇలా కూడా పెడుతున్నాను. చూసారా ఇదంతా వర్మి కంపోస్ట్ పెట్టేశాను. ఇదిగోండి ఇదేమో కౌమాన్యూర్ వేసాను, సారీ వర్మి కంపోస్ట్ కాదండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఈ పనిలో హడావుల్లో పడిపోయి. కిచెన్ వేస్టేజ్ది మనకు అయిన కంపోస్ట్ వేసాను ముందు, తర్వాత ఏమో కౌమాన్యూర్ వేసాను, తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మళ్ళీ ఒక లేయర్ నేను వర్మి కంపోస్ట్ ఇస్తాను. ఇదిగోండి నేను వేసేస్తున్నాను. అలాగే మీరు అన్నట్టు ట్రైకోటర్మ అది ఎందుకు వేస్తామంటే తెలుసు కదా మీకు, వేరుకుళ్ళు అది రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను మొక్క పెట్టేస్తాను కాబట్టి ఇది కూడా వేసేసాను. ఇలాగ మనకి ఏ ఫంగసైడ్స్ కానీ ఏరుకుళ్ళు కానీ అటువంటివి ఏమీ రాకుండా
ఉండడానికి అన్నమాట. నెక్స్ట్ అలాగే బోన్ మీల్, బోన్ మీల్ కావాలంటే తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు. సరే కొంచెం ఒక గుప్పుడు మట్టుకి వేస్తున్నాను. ఇది వేసేటప్పుడు మట్టుకి కొంచెం మూతులుగా అది కట్టుకోండి, మనకి దుమ్ము కింద పొగ కింద అది లేసిపోద్ది. వర్మీ కంపోస్ట్ కాదు కండి, ఇది కౌ మ్యానీరు. కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను, మీరేమనుకోద్దు. ఈ హడావడిలో కొంచెం ఇదిగోండి ఇలాగా మనకి ఇంకా మళ్ళీ ఇంకో రెండు గుప్పులు ఇలా వర్మీ కంపోస్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు. అంటే మీకు సేమ్ అంతేనండి, కౌ మ్యాన్యూరు కాంత, వర్మీ కంపోస్ట్ కాంత, మన కిచెన్ వేస్టేజ్, కొంచెం సాయిల్, మన గార్డెన్ సాయిల్ 50% తీసుకుంటే ఇవన్నీ కలిపి మీరు అలా కూడా తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇప్పుడు ఎలా తీసి పెడుతున్నాను, కొంచెం గొయ్యి తీసి ఇప్పుడు ఆ మొక్కని ఇందులో పెట్టేస్తాను. ఇందులో మనం అన్నీ వేసాం కాబట్టి చూద్దాం. ఇంకా ఇందులో నీమ్ కేక్ కూడా వేయాలి కదా, మన నీమ్ కేక్ కూడా వేసేసుకుందాము. వేప పిండి, ఇవ్వండి వేప పిండి, ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఎలాగ ఇవన్నీ వేస్తాం కదా, దాంతోపాటు ఇవి కూడా అన్నమాట. అంతే, అంతకుమించి అక్కర్లేదండి. చూసారా ఇవన్నీ కలిపేస్తున్నాను. ఎలాగో మనం వాటర్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కింద కూడా దిగుతుంది. ఇప్పుడు మనం ఇలా సగం అయినది బాగా అయిపోతుందండి మనకి. ఇప్పుడు మొక్క పెట్టేస్తాను, ఇదిగోండి మొక్క. రూట్స్ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నేను పెట్టాను. ఇది ఇంకా దిగిపోతుంది మనకి. చూసారు కదా దీన్ని పెట్టేశాను. ఈ రూట్ ఆటోమేటిక్గా దాని ఫుడ్ అది తీసుకుంటుంది. మరి ప్రజెంట్ ఏంటంటే ఇందులోనే నేను ఈ కిచెన్ వేస్టేజ్లోనే మట్టి కూడా కలిపానమాట, అందుకని ఇంకా నేను మట్టి కూడా వేయట్లేదు. మట్టి సగం కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ కలిపి చేసేసాను ఆల్రెడీ అన్నాను కదా, కంపోస్ట్ అయిపోయి ఉంది కాబట్టి డైరెక్టే పెట్టేయచ్చు. కానీ అదనంగా నేను కొంచెం బోన్ మిల్లు, ట్రైకోటర్మా, ఇంకా వర్మీ కంపోస్ట్, కౌ మ్యానర్ కలిపాను కాబట్టి ఈ ప్రాసెస్లో వేసాను అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసేస్తాను. మీరు చూసారు కదా ఈ సాయిల్ వచ్చేసరికి సగం సగమైన కంపోస్ట్ కదా, ఈ కంపోస్ట్ అంతా అయిపోయి మనకు సగానికి దిగిపోతుంది అనమాట. మళ్ళీ మనం కొత్తగా ఇది కూడా దాచుకొని కొంచెం ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవడం, ఓ పక్కన పెట్టేసుకొని. ఇది మొత్తం నిండిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఫైనల్గా దీని షేప్ అయితే ఇలా వచ్చిందండి. ఏంటంటే ఇంత పైకి ఉంది కదా, ఇది ఏమీ ఉండదు అనమాట, ఇదంతా సగం సగం అయింది కాబట్టి. ఇలా పెట్టేయచ్చా మొక్క అని మీకు డౌట్ రావచ్చు. వేడి అయితే లేనప్పుడు, మనం కంపోస్ట్ చేసుకుంటున్నప్పుడు సాయిల్లో వేడి లేనప్పుడు మొక్క ఏ మొక్కైనా పెట్టేసుకోవచ్చండి. అంతేకాకుండా మనకి శీతాకాలం కూడా, అంటే శీతాకాలం చల్లగానే ఉంటుంది కాబట్టి ఆ వేడి ఏమైనా కొంచెం ఉన్న టెంపరేచర్ మొక్కకైతే వేరుకైతే ఇబ్బంది ఉండదు. అదే మీరు పచ్చిది ఏదైతే వేడి ఎక్కువయ్యి ఆ మొక్క వేరు అనేది అయితే డిస్టర్బ్ అయ్యి చచ్చిపోతుంది అనమాట, అంటే ఆ వేడి తట్టుకోలేక. ఇప్పుడైతే మన కంపోస్ట్ అయ్యిందని అనుకోవడానికి ఏంటంటే సాయిల్ చల్లగా ఉంటుంది అనమాట, అంటే అయిపోతుంది వేడి అనేది పుట్టదు ఇంకా, అంటే అది ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను పెట్టింది కూడా ఆవేశం వస్తుందండి వంగని అటు ఇటు పెట్టడం వల్ల. ఏమీ లేదండి, ఇంక ఇలాంటప్పుడు తప్పదులే కానీ ఇంకా మనకి వర్క్ ఉన్నప్పుడు అంతేనండి. వాళ్ళ పిల్లలకి అయితే తెలియదు కదా, మనమే చేసుకోవాలి ఈ మొక్క రూట్ అనేది. నేను చూసారు కదా మీరు లేయర్ లేయర్గా పెట్టాను, లేకపోతే కిచెన్ వేస్టేజ్లోనే నేను మనకి కౌ మాన్యూరు కలిపేద్దును, అలాగే వర్మి కంపోస్ట్ కలిపేద్దును, అందులోనే అంతా కలిపేసి కూడా పెట్టేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంకా అది అంత ఎక్కువగా ఉంది కదా, కలిపిన అదంతా మళ్ళీ పడుతుందా లేదా ఇంకా ఎక్కువైపోయి ఉండిపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ టబ్బులోనే ముందు కొంచెం సగం సగం అయిన దాంట్లోనే కొంచెం కౌ మాన్యూరు, వర్మీ కంపోస్ట్, ట్రైకోటర్మా, ఇంకా మనకి బోన్ మీల్, కొంచెం నేమ్ కేకు ఇవన్నీ వేసేసానమాట. అంటే వేరికి రావాల్సిన తెగులు రావన్నమాట ఇంకా, అంటే కొన్ని వస్తుంటాయి కదా మనకి ఫంగసైడ్స్ సంబంధించి, ఫంగస్ లాంటివి, ఆ ద్రాక్ష మొక్క కూడా చాలా ఉంటాయి తెగుళ్ళు అయ్యి, అవి రాకుండా ఉంటాయి. ఇప్పటివరకైతే ఫేస్ చేయలేదు, ఇప్పుడు సాయిల్ మార్చాను కాబట్టి ప్రూనింగ్ చేశాను, వా ఎయిర్ డిస్టర్బ్ కూడా అయ్యింది, కొంచెం మట్టి అంతా తీసేసాను. ఆ మట్టి సగం కలుపుదాం అనుకున్నాను ఇంకా కలపలేదు,
ఆల్రెడీ ఎలాగో నేను కంపోస్ట్లో మట్టి వేసాను కాబట్టి నాకు ఆ కంపోస్ట్ మట్టి సరిపోతుంది. ఇంత ఫుల్గా ఉంది కదా, ఇది చాలా వరకు దిగిపోతుంది. ముందు కూడా మీకు చూపించాను కూడా నేను, డ్రాగన్ మొక్క కూడా అలాగే అయింది, అది మళ్ళీ ఈక్వల్ అయిపోయింది, మనకి టబ్కి ఈక్వల్గా వచ్చేసింది, పైకి లేదు. ఇప్పుడు కూడా ఇది అంతే అలాగే ఉంటుందన్నమాట. ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఇంకా ఎక్కువ ఈల్డ్ తీసుకుందామని. మరి ఇది నన్ను ఏం చేస్తుందో మరి నాకు తెలియదు. ఈ మొక్క అయితేనే ముంచుతుందో తేలుతుందో, కొంచెం మనం పడ్డ శ్రమకి ఇది బాగా కాస్తే ఎంజాయ్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంత కష్టపడ్డాం కదా, ఇంత బాగా పెట్టాం కదా అని చూద్దాము. ఇదండి ఈరోజు అయితే నేను ద్రాక్ష మొక్కను అయితే మార్చాను కదా, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది ఇంకా పూర్తిగా నేను ప్రూనింగ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది ఒకటి కూడా తీసి పడేస్తాను అన్నమాట. ఇది కూడా తీసేసి ఓన్లీ ఈ స్టెమ్ మాత్రమే ఉంచుతాను. అక్కడ కత్తిరి ఉంటుంది, కత్తిరితో కూడా పని లేకుండా తీసేస్తాను. చూసారు కదండి ద్రాక్ష మొక్క ప్రూనింగు, మీకు అర్థమైపో ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు వచ్చాను, దాదాపు 2-3 గంటలు అయిపోయింది. మీకు చూపించేది ఒక 15 నిమిషాలో చూపిస్తాం లేదా 20 నిమిషాలో వీడియోని బట్టి. కానీ ఈ లోపల మేము ఎంత వర్క్ చేస్తామంటే ఎంత హార్డ్ వర్క్ అవుతుందంటే నిజంగా మీకు చూపించకుండా అయినా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇలా చూపించేటప్పుడే ప్రాసెస్ కొంచెం కష్టం అనిపించుతుంది, ఎందుకంటే ఇవన్నీ మీకు చూపిస్తూ చేయాలి కదా ప్రతిదీని. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి కట్ చేసాం కదా కొంచెం, దీని బదులు ఇక్కడ మనం ఇది ఏంటంటే దాల్చిన చెక్క పొడి ఉంటుంది చూసారా, అది కూడా పెట్టుకోవచ్చు. లేదంటే నేను పసుపు యాడ్ చేశాను కొంచెం ఏమైనా ఈ స్టమ్ ద్వారా ఫంగస్ లాంటివి అది రాకుండా ఉండడానికి. అంత అవసరం లేదు కానీ ఎందుకైనా ఆప్షన్ మనం తీసుకోవడం ఎందుకని, ఛాన్స్ తీసుకోవడం ఎందుకని నేను ముందే ఇలా చేసుకుంటున్నాను అన్నమాట. పసుపు పెట్టుకుంటే కొంచెం త్వరగా ఈ స్టెమ్ ద్వారా అది ఏ ఫంగస్ అనేవి వెళ్లకుండా ఉంటాయి. మనం ప్రూనింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ చిగురులు కూడా ఉంచక్కర్లేదు, కానీ ఇంకా మరీ మోడుగా ఉంచబుద్ధి కాలేదు నాకు. లేకపోతే యాక్చువల్గా అయితే మనం ఇంకా తీసేయచ్చుమాట, మళ్ళీ కొత్త చిగురులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎంత మోడు చేసేసినా మనకి చక్కగా మళ్ళీ బాగానే చిగురులు వచ్చేస్తాయి. ద్రాక్ష మొక్క మొండిగానే బతుకుతుందండి. ఇది చూసారు కదా, ఇంకా మనకి గార్డెన్ అప్డేట్స్ అలా వస్తూనే ఉంటాయి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియోలు ఇంకా కొత్త కొత్తగా మీకు నచ్చేటట్టుగా ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను చేస్తాను ఉంటాను, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చూసారు కదా ఇప్పుడైతే ఈ మొక్క గురించి ఏదైతే ఉండి కొద్దీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఎలా ఉంది మొక్క, సాయిల్ ఎంతవరకు, ఎంత పైకి వేసాను కదా అసలు ఇది ఎంతవరకు వచ్చింది, ఎన్ని రోజులకి ఎలా ఉంది, ఇదంతా మీకు చూపిస్తూ ఉంటానండి. ఇలా చేసుకున్నాక ఇలా పసుపది రాశాను కదా, ఇంకా ఏమైనా ఉంటే కనుక మీకు ఎదరా వీడియోస్లో వస్తూ ఉంటుంది అన్నమాట. నేనేం ఫేస్ చేశాను, దీనికి ఇంకా ఏమి ఇవ్వాలి, ఫెర్టిలైజర్స్, ఇవన్నీ చెప్తూ ఉంటాను. అలాగే మా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అండి. బాయ్ అండి.